నిన్న నేను చూశాను గుంటూరులో ఒక అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం చేసి రాజకీయంగా కావాలని రాజకీయ నాయకులు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేనిపోని అలజడి సృష్టించి మొత్తం ఏదో జరిగిపోయిందని పోలీస్ స్టేషన్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఇంత నీచమైన కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. నేను ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, తీవ్రవాదులకు భయపడలేదు. నా మీద అటాక్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజే నేను భయపడలేదు, పూర్తిగా ప్రజల శాంతి కోసం ముందుకు పోయాను. హైదరాబాద్లో మత ఘర్షణలుంటే నిర్దాక్షిణ్యంగా అణిచివేసి మత సామరస్యాన్ని కాపాడాను. ఇంకో పక్క ఏదైతే ముఠా కక్షలు రాయలసీమలో పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉంటే నిర్మోహమాటంగా పార్టీలకు అతీతంగా మొత్తం అణిచివేసిన విషయం మీకందరికి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నేరాలు చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. మీ ఆటలు ఇక్కడ సాగవు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి ముఖ్యం, లా అండ్ ఆర్డర్ కావాలి, ప్రశాంతమైన రాష్ట్రం. ఒకవేళ బీజేపీ కూడా మనమేదో మన హక్కుల కోసం పోరాడాం, ఆ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.